హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మేక కాళ్ళు కూర చేస్తున్నానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నేనైతే ఎలా చేస్తానో చూడండి, నచ్చితే ట్రై చేయండి. దీనికోసం ఆయిల్ పెట్టుకుని, కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని షాజీరా, దాల్చినచెక్క, లవంగాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకుంటాను. ఫస్ట్గా షాజీరా దాల్చినచెక్క ఎందుకు వేశానంటే కర్రీకి అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. చికెన్ అయినా మటన్ అయినా నేను ఎప్పుడు కూడా ఇదైతే ఫస్ట్గా యాడ్ చేస్తానన్నమాట. వేయించుకున్నాక పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే 4 కాళ్ళు తెచ్చుకున్నానండి, మేక కాళ్ళు. నేను వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక మంచి స్మెల్ వస్తుందండి మా ఉల్లిపాయలు వేగినాక ఇది కనుక వేస్తే. తర్వాత వాష్ చేసుకున్న మేక కాళ్ళను కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా యాడ్ అయినాక కొంచెం వేయించుకుంటున్నానండి. రుచికి సరిపడ సాల్ట్, కారం అయితే వేసుకోవాలి. కుక్కర్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలండి, అంటే కొంచెం మగ్గి, కొద్దిగా మగ్గితే చాలు, ఎలాగో మనం విజిల్స్ తెప్పిస్తాము. నెక్స్ట్ దీంట్లో ఒక ఉల్లిపాయని అయితే పేస్ట్ చేసుకుని అయితే యాడ్ చేసుకున్నాను. మనం దీంట్లో వేసే గరం మసాలా అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే కనుక బాగుంటుందండి. దానికోసం ధనియాలు, దాల్చినచెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసుకుని అయితే రోస్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. మసాలా పౌడర్ మిక్సీ పట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే కర్రీకి మంచి అరోమా వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా. మేకకాళ్ళు అయితే కాల్షియం అయితే ఎక్కువ ఉంటుంది కదండి కర్రీలో. అలాగే దీన్ని కనుక కర్రీని వేడివేడిగా అన్నంలో కనుక తింటే, వేడివేడిగా ఉండాలి కర్రీ కూడా, తింటే ఆ టేస్టే వేరండి. ఓకే, పౌడర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో వాటర్ పోసుకోవాలండి. కుక్కర్లో వాటర్ పోసుకుని మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న గరం మసాలాని యాడ్ చేసుకుని, కొత్తిమీర కూడా వేసుకుని మనం విజిల్స్ అయితే తెప్పించుకోవాలి. అయితే లేతగా అంటే కాళ్ళను బట్టి అండి, ముదురు కాళ్ళు అయితే ఒక 7, 8, 9 కూడా తెప్పించుకోవచ్చు. ఇదైతే నేను ఈరోజు తెచ్చుకున్న మేక కాళ్ళు అయితే కొంచెం లేతగానే ఉన్నాయి. నాకైతే 6 కూడా పట్టలేదండి, 4-5 విజిల్స్తో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కర్రీ అయితే. చూడండి చాలా చిక్కగా సూప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నేనైతే ఇప్పుడు ఇదే పద్ధతిలో చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, టేస్ట్ అయితే చాలా బాగుందండి మేక కాళ్ళ కూర. అలాగే చపాతీల్లో, పరోటాల్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ. ఓకేనండి, బాయ్ అండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.